కార్తీక మాసం ప్రత్యేకత. అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా కార్తీక మాసంలో చేసే ఉపవాసం, స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయంటారు పండితులు. శ్రీ మహావిష్ణువును తులసి దళాలు, కమలం, జాజి, అవిసె పువ్వు, గరిక, దర్భలతో, శివుని బిల్వ దళాలు, జిల్లేడు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయంటారు. ఈ నెల రోజులు నిత్యం సూర్యోదయానికి ముందే స్నానమాచరించి ఆలయానికి వెళ్లి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం. నెలంతా సాధ్యం కాని వారు కనీసం కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణిమ, ఏకాదశి రోజుల్లో అయినా ఆలయాల్లో దీపం వెలిగిస్తే శుభం జరుగుతుంది. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.